తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మన టాలీవుడ్ జోకర్ శ్రీ ఎన్టీఆర్ గారి కుమారుడు మతిస్థిమితం లేని బాలకృష్ణ బాలయ్య బుల్లోడు ఈరోజు ఒక మాట మాట్లాడిండు నీ బావ ధర్నా చేస్తే నీ బావ పుట్టినరోజు నాకు చేస్తే సంతోషవాడు ధర్నాకు సపోర్ట్ చేయగాని ఇదేంద్ర బాబు మోడీని తిట్టడం అవన్నీ తిట్టడం నీ మతిస్థిమితం లేదని చెప్పి ఆల్రెడీ సర్టిఫికేట్ ఇచ్చిర్రు మాకు తెలుసు అది నువ్వు మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి ఆ విషయం మీద అవలేగా బెత్తరుడా ఏమన్నావు మా నీ ఫాల్తు మొక్కలు చెప్పాడుకో నీకు అంత దమ్ముందా అసలు మోడీని అనేది దమ్ముందా నువ్వేదో చంద్రబాబు పుణ్యాన ఎమ్మెల్యే గెలిచినావు ఆడే కొన్ని సంఖ నాకంటే నువ్వు కొన్ని సంఖ నాకడు ఏంది టీడీపీ సపోర్ట్ లేకుండా బీజేపీ గెలవదా దిమాకున్నాదిరా హవలేగా తెలంగాణలో టీడీపీ మొన్న కొన్ని సీట్లు వచ్చి చూసినావా అక్కడొక్కడొకడు అవన్నీ బీజేపీ పుణ్యాన వచ్చాయి నీకు సీట్లు నీకు దమ్ముంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలని టీడీపీలో గెలిచిన ఎమ్మెల్యేలని ఒక్కసారి రిజైన్ చేసి మళ్ళీ ఎలక్షన్కి రమ్మని చూపిస్తాం ఆంధ్రలో కూర్చొని హైదరాబాద్ ఉంటావు బిడ్డను ఆంధ్రలో మాట్లాడతావు హైదరాబాద్లో టీడీపీ పాలన జరుగుతలేదు నువ్వు మాట్లాడుతుంటే అక్కడనే మాట్లాడు అక్కడనే బతుకు నువ్వు మళ్ళీ హైదరాబాద్ వస్తావు చూసినావా నీవన్నీ వలుగుతాయి నీ డిక్కి బలిచింది నీ నోరు బలిచింది నీ నాలుక బలిచింది ఏం చేస్తావు పుణ్యానికి వస్తుంది తింటున్నావు నువ్వు జోకులు వేసుకుని నవ్వుతున్నావు పైసలు ఇస్తున్నావు బతుకుతున్నావు అంతవరకు మంచి ఉంది బాగానే ఉంది కానీ ఇవన్నీ కొజ్జ మాటలు ఎందుకురా నీకు అయిన ఆయన కుటుంబాన్ని వదిలేసి వాళ్ళ అమ్మని అందరినీ కుటుంబాన్ని అందరినీ రక్త సంబంధికులు అందరూ వదిలేసి దేశం కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేస్తే ఆయన నువ్వు మాకీ చూత్ అంటావు తెలుసారా మాకీ చూత్ అంటే అర్థం నేనంటే నీకు ఎట్లుంటుందరా ఫాల్తుగా మాకు కొంచెం మానవ అభిమానం ఉంటాయి మీ అమ్మను మర్యాద మీ అమ్మకు మర్యాద ఇస్తున్నాం మేము కానీ నువ్వు ఇస్తలేవు నువ్వు ఆలోచించుకో నీవు మనసు మీద చేసుకొని ఆలోచించి నువ్వు ఎంత దిగజారినావో నువ్వు ఎంత దిగజారిన రాజకీయం చేస్తున్నావు నువ్వు అర్థం చేసుకో ఫాల్తుగా లేక మాట్లాడకు నువ్వు హైదరాబాద్ వస్తావురా ఎట్లా వస్తావురా నీ షూటింగ్లు ఎట్లయితే చూస్తా బిడ్డ ఇది వార్నింగ్ ఇస్తున్నా నీకు మోడీకి క్షమాపణ చెప్పలేదనుకో నువ్వు ఏడ కూడా బతకవు ఏడ నీ షూటింగ్లు జరిగాయి నిన్న ఏడ కూడా తిరిగినాయి హైదరాబాద్లో ఉండు ఆడనే మీ బావ సంఖ నాకుండా కూర్చో అన్నే మళ్ళీ ఇంకోసారి హైదరాబాద్ వస్తే మాత్రం నీ బద్దలు వాళ్ళతే కొడుక యాది పెట్టుకో టీడీపీ టీడీపీ అని బతుకుంటున్నావు కదా నీకు దమ్ము ధైర్యం ఉంటే అదే టీడీపీలో ఇక్కడ గెలిచి కేసీఆర్ సంఖ నాకు చూసినావు ఎమ్మెల్యేలు వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్పు అరే దొంగ నా కొడుకులారా బీజేపీ వాళ్ళు ఇట్లా అంటురు మళ్ళీ మీరు రిజైన్ చేయరి మళ్ళీ గెలుపు రాళ్ళ మీద అని చెప్పి మాట్లాడు దమ్ముంటే టీడీపీలో గెలిచిన ఎమ్మెల్యే అందరూ రిజైన్ చేసి మళ్ళీ మా మీద పోటీకి రమ్మను మా సంఖ నాకి మా ముడ్డి దూడ్చి మోడీ ముడ్డి కడని పనికిరాని బుల్లిగా నువ్వు మాట్లాడతావు ఈరోజు ఫాల్తు నా కొడుక నీకు దమ్ముంటే ఫస్ట్ రిజైన్ చేసి రమ్మంటారు అందరినీ హైదరాబాద్లో ఒక సీట్ గెలిచి చూపెట్టుమను మాతోటి మా మా పుణ్యాన మా డాష్ పుణ్యాన నువ్వు మీ ఎమ్మెల్యేలు గెలిచి ఈరోజు కేసీఆర్ సంఖ నాకుతురు నువ్వు పోయి నీ అయ్యని చంపిన సంఖ నాకుతున్నావాడ అని ముడ్డి కడుగుతున్నావు దిమాకున్నాదిరా హవలేగా తుని ఎవరి గురించి మాట్లాడాలంటే మాటలు వస్తలేవు బేకారు మాటలు అన్నీ ఇవన్నీ ఇంక వదిలితో మాట్లాడే అవసరం లేదు నీ డిక్కి వలగొట్టి ఇంకా రెడీ అవుతున్నాం మేము నువ్వురా హైదరాబాద్ రా నీకు దమ్ముంటే నువ్వు బుల్లిగానువో గొల్లిగానువో రా వీడికి రా దమ్ముంటే చూపెట్టు మోడీ మీద మాట్లాడుతున్నావు కదా మోడీ సైన్యం మేము ఉండం ఒక చిన్న చిన్న కార్యకర్త నేను మాట్లాడుతున్నా నీకు దమ్ముంటే రారా బాలిగా ద తొడగొట్టి చూపిస్తున్న దాడు జై శ్రీరామ్ ఫినిష్ ఏ వీడు ఈ అమ్మాయి వీడు మాట్లాడక మీద వస్తా నాకు అర్థమైతే లేదు నువ్వెంత నువ్వు ఈ అమ్మ నీ నాటకం ఎంత ఆ ఎన్టీఆర్ కడుపులో పుట్టి చెడ పుట్టినవరా దొంగ కొడుక నువ్వు ఆ ఎన్టీఆర్ కాంగ్రెస్ మట్టు కర్పించిన మన దగ్గర అన్నేళ్ళు పాలన జరుగుతాయి నువ్వేం చేస్తున్నావు కర్ణాటకలో పోయి కర్ణాటకలో కాంగ్రెస్ ముట్టికి నాకుతున్నావు నీ ఫాల్తు కొడుక సిగ్గు శరం ఉండాలి నువ్వు ఇంకో ఫ్రంట్ పెట్టుకొని బతుకుతావా నువ్వు నీ బావ దిమాకుల్లో ఎరా మీకేమన్నా మొన్నడాకనేమో మాకు ప్రత్యేక హోదా వద్దంటావు ప్రత్యేక ప్యాకేజ్ వద్దంటావు వాళ్ళు ఇచ్చే ఫండే చాలు ఆ హోదా ప్రత్యేక హోదా పేరుతో మనకు ఒరిగేది ఏం లేదంటావు ఈరోజు మళ్ళీ వచ్చి మాకు ప్రత్యేక హోదా కావాలంటావు వాడెవడో పనులేడో ప్రత్యేక హోదా అని మాట తీయగానే అదే గొర్రెలేక అదే మాట మాట్లాడతావు నీకు నిధులు వచ్చినాయి నీ ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేసుకొని ఇంకా సిటీని కట్టుకోవడానికి మొత్తం మోడీయే నీకు నిధులు ఇచ్చిండు మోదీ లేకుండా వేడుకలు వీక్ కట్టగలగడం దేశం రా నువ్వు సార్ ఆస్తులు అన్నాడా
ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.